సో మద్యపాన నియంత్రణ మీద సరే నిషేధం అన్నది సాధ్యం కాకపోవచ్చు సో అలా కేసీఆర్ అందరికి అలవాటు చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మరో ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎట్లీస్ట్ నియంత్రించే అవకాశం ఏమైనా ఉందా మీ మానిఫెస్టోలో ఉన్న పెడతారా మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారు అదే మేము కూడా ఈ మద్యపానం అనేది ఏ రోజులు పారతా ఉంది తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఎందుకు ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఈరోజు ట్రెజరీకి డబ్బు రావాలనే ఆలోచనతోనే ప్రజలకు సంబంధించిన ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తున్నారు యువతకు సంబంధించి మరి వారి పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచన చేయకుండా ఈరోజు ఏ గ్రామానికైనా వెళ్ళండి బెల్ట్ షాపులు ఉన్నాయి యువతకు అందుబాటులో బెల్ట్ షాపుల్లో ఈ మద్యం దొరుకుతున్న సందర్భంలో ఒక పరంగా డబ్బులు ఏదో విధంగా సాధించి ఆ యువత ఈ చెడు ప్రభావాలకు లోలైతా ఉన్నారు తప్పకుండా దీన్ని పరిగణనకు తీసుకునే ప్రయత్నం చేస్తాం అదే విధంగా అనేక మరి అలవాట్లకు గురవుతా ఉన్నారు యువత ఈ అలవాట్లు ఏమున్నాయి యువతకు సంబంధించి ఎందుకంటే యువత మీదే కాదు వారి తల్లిదండ్రుల పైన ఆ కుటుంబం పైన అక్కడ ఉన్న ఆ ప్రాంతం పైన మొత్తం యావత్ సమాజం పైన భారం పడతా ఉంది ఆ సందర్భంలో బెల్ట్ షాపులను నిర్మూలన చేయాలని ఒక ఆకాంక్ష యావత్ మహిళా సోదరమణిలో ఉన్నది అవును ఉన్నప్పుడు బెల్ట్ షాపులను సంబంధించి ఏ విధంగా దాని అదుపు చేసే ప్రక్రియ చేయాలి మొత్తం ఎక్సైజ్ వ్యవస్థ మద్యపానానికి సంబంధించి దానికి సంబంధించిన సరఫరా విషయంలో పెద్ద ఎత్తున రివ్యూ చేస్తాం కొత్త పాలసీ విధానాన్ని తీసుకుంటే కేసీఆర్ ప్రకటించిన హామీల కంటే మీవి డబల్ ఉన్నాయి కదా మరి ఆయన 40,000 కోట్లు మద్యం మీద ఆదాయం వస్తేనే నెట్టుకు రాగలిగిండు జీతాలు ఇవ్వగలిగిండు అది 40-80 చేయాలి కదా మీరు మేము ఈరోజు మద్యపానానికి సంబంధించి కూడా అంటే మీకు కేవలం హామీలు పూరించడానికి లేకుంటే మద్యపానం నుంచి వచ్చే రెవెన్యూని ఉద్యోగస్తుల జీతాలు నెల నెలకి ఇవ్వడానికి లేకుంటే ఈ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకోవాలంటే ఏరు పారు చేసి మొత్తం జనాభా అంతా కూడా తాగిపియాలనే అంశం మా దగ్గర ఉండదు మేము ప్రత్యేకించి చెప్తా ఉన్నాం మాకు ప్రజా ఆరోగ్యం ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఆఫ్ సమాజం ఇంపార్టెంట్ ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ ఇక్కడ తక్కువైనా రెవెన్యూ వేరే పరంగా ఏ విధంగా రెవెన్యూని రాబట్టాలి ప్రజలపై ట్యాక్స్ వేయకుండా ఇట్లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని డెఫినెట్లీ దే ఆర్ సో మెనీ అదర్ రిసోర్సెస్ అంటే వివిధ అంశాలు ఉన్నాయి రెవెన్యూను ఇంకా పై స్థాయిలో ఇప్పుడు 40,000 30,000 కావచ్చు రెవెన్యూని 50,000 కోట్ల వరకు తీసుకొచ్చి అనేక అంశాలు ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి అవి దాన్ని డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేస్తాం చేసి మేము ఇచ్చే ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం